బోధన్ రామ్ గారు తాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకి అని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయాలనుకుంటుంది మీరు పబ్ వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను బేస్గా చేసుకొని కాళేశ్వరానికి అడ్డుపడ్డారు అంటే ఈ వచ్చే ఎన్నికలలో ప్రధానంగా మీ పైన వాళ్ళు ఫోకస్ పెట్టి ప్రచారం చేయాలని అనుకుంటున్నారు ఎట్లా స్వీకరిస్తారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేనైతే ఇప్పటివరకే చేయలేదు ముంపు మీద ముంపు మీద ముంపు మీద కేసు వేయాలి కదా పోలవరం కూడా చేశారు ముంపు సమస్య తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్టును మీరు కట్టద్దు అనేది మనకున్న వాదన వాస్తవానికి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు వచ్చినాయి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల ద్వారా నీళ్లు పోతూనే ఉన్నాయి అదే పద్ధతుల్లో దాన్ని నీళ్లు లిఫ్ట్ చేయాలి తప్ప దాన్ని పెద్ద ప్రాజెక్టుగా కడితే మాత్రం భద్రాచలం దగ్గర నుంచి మొదలుకుంటే మనకు దాదాపు ఏటూర్ నాగారం దాకా మొత్తం ప్రాంతం నిరంతరం ప్రతి సంవత్సరం వరదల్లో మునగవలసే వస్తుంది అది ఇలా గవర్నమెంట్ దృష్టి పెట్టకపోతే మాత్రం రేపు తీవ్రమైన సమస్యగా మారుతుంది ఇది మ దాని మీద మనం అడిగినాం మన న్యాయం నువ్వు చేయకపోతే కోర్టు దగ్గరికి పోకేం చేయాలి వరంగల్ మంచిర్యాల్లో మొత్తము ప్రధానమైన కాలనీలు చాలా మిడిల్ క్లాసు కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లు నీట మునిగిపోయినాయి చాలా చోట్ల ఏమైందంటే ఆ నీళ్ళల్లో మునుగటం వల్ల మొత్తం ఇగో ఇట్లా అద్భుతమైనటువంటి సోఫాలు అవి కొనుక్కున్నారు అవన్నీ పాడైపోయినాయి డైనింగ్ టేబుల్ పోయినాయి పైన వేసుకున్నాడు వేడి ఎక్కువ కదా అందుకని ఫాల్స్ రూఫింగ్ వేసుకొని ఏసీ పెట్టుకున్నారు ఏసీలు పోయినాయి రూఫ్లు పోయినాయి ఒక్కొక్కరికి ఐదు పది లక్షల నుంచి మొదలుకుంటే ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా నష్టం జరిగింది పలకరించలేదు పరిహారం చెల్లించలేదు కనీసం వాళ్లకు ఊరట కలిగించడానికి ఒక్క ప్రయత్నం అంటే ఒక్క ప్రయత్నం కూడా అక్కడ జరగలేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం వీటిని మనం దాచిపెట్టి మేము మనం అడిగినాం సరే ప్ర సొల్యూషన్ మాకొట్ ఉంది మీరు ఏమనుకుంటుండ్రో మీ నిర్ణయాల ప్రకారమైన ఈ విషయాలపైన మీరు ఎంక్వైరీ టెక్నికల్ కమిటీ వేసి ఎంక్వైరీ జరిపి ఒక చ చర్యలు తీసుకోండి భవిష్యత్తులో ముంపు లేకుండా చర్యలు తీసుకోండి ముంపు అనివార్యమైతే పరిహారం చెల్లించి ఆ ఆస్తులను మీరు టేక్ ఓవర్ చేయండి అని చెప్పి అడిగినాం స్పందన లేనే ఇప్పటి వరకు ఎస్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్షాలు విపక్షాలు మీలాంటి ప్రశ్నించేటటువంటి వేదికలు కూడా కృష్ణా బేసన్ను నెగ్లెక్ట్ చేసినాయి జూరాల నుండి అమరాబాద్ ఎత్తిపోతల వరకు ప్రభుత్వం ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తిపోయినటువంటి పరిస్థితి ఎందుకు కృష్ణా షాప్ వాస్తవం నిజానికి కాళేశ్వరం రీ రీడిజైన్ చేయకుండా ఒరిజినల్ మోడల్ ప్రకారమే కనుక కట్టి ఉంటే ఒరి ముందు అనుకున్న పద్ధతిలోనే కనుక కట్టి ఉంటే అప్పుడు ఏమయ్యేదంటే ఈ కాళేశ్వరంలో మిగిలిన పైసలతోని కృష్ణ మీద పెండింగ్ ప్రాజెక్టులు అయ్యి బ్రాహ్మణ వెల్లం చూస్తే బాధనిపిస్తుంది వంద కోట్లు పెడితే అయిపోయేదండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు వంద కోట్లు పెట్టలేదు దాన్ని ఇప్పుడు కోయిలాసాగర్ అటువంటి ప్రాంతాలలో మూడు నాలుగు కోట్లు కూడా స్పెండ్ చేయలేదు పూడికల్ తీయలేని పరిస్థితి వాస్తవం అదేందుకు ఎస్ఎల్బిసి వెయ్యి కోట్లు ఇస్తే అయిపోతుంది వాడు ఎక్విప్మెంట్ మిషనరీ మునిగి నష్టపోయిండు ఆ నష్టానికి భరోసా ఇస్తే పని పూర్తవుతుంది కదా కానీ చేయదలుచుకోలేదు ఒక ముప్పై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాని సం సంగతి కూడా అట్లాగే ఉంది ఇప్పటి వరకు పదో పన్నెండు వేల కోట్లో ఖర్చు పెట్టినరు ఇవన్నీ కూడా మీరు కలవకుర్తి కూడా ఈలోగా అక్కడ కొన్ని పంపులు డ్యామేజ్ అయిపోయినాయి అక్కడి నుంచి కూడా నీళ్ళు ఎత్తిపోతలు లేదు రాజోలీ బండను మీరు సరిచేసే ప్రయత్నం చేయలేదు ఇవన్నీ కనుక మనం చూస్తే ఏమవుతుందంటే కృష్ణానది మీలో వాటా తీసుకురాలేదండి దుర్మార్గం ఏంటంటే ఇప్పటి వరకు వాటా తీసుకురాలేదు కేంద్రం ఇయ్యదు వీళ్ళు అడగరు మొత్తం మీద మేము ఢిల్లీ పోయినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి గారికి ఇదేం అన్యాయం అండి మాకు వాటా కూడా ఎట్లా అంటే చట్టంలో ఇబ్బందులు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి లీగల్ సమస్యలు ఉన్నాయంటే అన్నింటినీ మీరు అనుకుంటే ఎంతసేపు పరిష్కరిస్తారండి పరిష్కరించి నీళ్ళు ఇవ్వాలి కదా ఎందుకు ఇస్తలేరు అని అడిగితే సమాధానం లేదు మనోళ్ళైన ప్రాజెక్టులు కట్టి నీళ్ళ మీద అధికారాన్ని సంపాదిస్తారా అంటే సంపాదించరు ఈ విషయాల మీద ఇక్కడ చీఫ్ ఇంజనీర్లకి ఇచ్చినాం సెక్రటరీ ఇరిగేషన్కి ఇచ్చినాం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఇరిగేషన్ మినిస్టర్కి ఇచ్చి అప్పటికీ కాకపోతే పాపం అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఎన్ని డిస్కషన్స్ ఆర్గనైజ్ చేసినారు ఒక పది పదిహేను డిస్కషన్స్ వాళ్ళు అన్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చర్చను జరిపారు వాటికి స్పందన లేదు లెటర్లు ఇచ్చిండ్రు ప్రెసిడెంట్కి ఇచ్చిండ్రు ఇక్కడ కూడా ఇచ్చిండ్రు దానికి స్పందన లేదు చివరికి మేము యాత్ర కూడా చేసినాం ఎక్కడి నుంచి అంటే నల్గొండ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ జూరాల దాకా కృష్ణా జల సాధన యాత్రను నిర్వహించినాం ఇది జరిగినటువంటి వాస్తవం అంటే భవిష్యత్తులో ఎలాంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసినాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసినాం బీజేపీది కూడా చూడబోతున్నాం కానీ ఎక్కడైతే నెగ్లెక్టెడ్ అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం ఎక్కడ అనుకోలేదు రైతు బంధు సక్సెస్ఫుల్ దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటుంది ఇంకా వేరే దళిత బంధు కానివ్వండి ఇంకా వేరే అంశాలు పెన్షన్స్ కానివ్వండి వాటి మీద ఓటు బ్యాంకు పాలిటిక్స్ తప్ప ప్రజలకు అవసరమైనటువంటి లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటటువంటి సాధనాలు రాజకీయ పార్టీలు చేయడం లేదు మీలాంటి వ్యక్తులు చేయాలి అది వాస్తవానికి నేను మీకు ఇంతకుముందు ఈ విషయం కూడా చెప్దామనుకున్నా ప్రజలు ఎక్కడ పోయినా ఏమంటారంటే అది ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎవరు వస్తలేరు గోదావరి నీళ్లకు అటు పదివేలు ఇటు పదివేలో పదిహేను వేలో మునుగుతున్నాయి సుమారు ఇరవై ఇరవై ఐదు వేలు ఎకరాలు మునుగుతుంది మునుగుతుంటే ఎవరు రారు ఎవరు అడగరు పరిష్కారం చూపరు ప్రజలకు ఒక కీలకమైన సమస్య అయిపోయింది అది నిత్యం మునిగితే పంటలు పండకపోతే ఎట్లా బతకాలి అది సౌడు బట్టిపోతుంది తర్వాత కొన్ని దిక్కులు పెట్టింది రాళ్ళని తెచ్చిపోసింది భూమిలా మామూలు ఇబ్బందులు లేరండి విపరీతంగా అవస్థలు ఎదుర్కొంటున్నారు గవర్నమెంట్ పట్టించుకో నాతో చాలామంది రైతులు ఇదే మాట అడిగినారు తిరిగి దీని గురించి ఆలోచించిన వాడు ఒక్కడంటే ఒక్కడు లేడు మేము వెళ్ళి మొత్తము మూడు సార్లు వెళ్ళాను ఢిల్లీ నుంచి అడ్వకేట్ శ్రవణ్ గారు కూడా ఈ విషయం మీద ఏం చేయాలో నేను కూడా సూచనలు చెప్తానని ఆయన వచ్చి మా వెంట తిరిగి కొన్ని ప్రాంతాలను చూసి అప్పుడు ఆయనకు విషయం సమగ్రంగా అర్థమైన తర్వాత ఆయన పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేశాడు అది వాళ్ళ అందుకే నాతో చాలామంది అంటారు మీరు ఇన్ని రకాలుగా తిరుగుతున్నారు ఏమి లేకపోయినా వచ్చిపోతున్నారు అన్నీ ఉన్నోళ్ళు మా దగ్గరికి ఒక్కసారైనా రారు కదా అని అది ఒక నైతిక శక్తిగా ప్రజలు చూస్తూ ఉన్నారు నేను అడిగేటోడు అక్కడ సభలు ఎందుకు లేరు సార్ అక్కడ కూడా ఉండాలి మీరు అని మన చేతిలో ఉన్న విషయాలు కావి ఇవి మన చేతిలో ఉన్నది పని వాళ్ళకు న్యాయం చేకూర్చడానికి పని చేయటం ఆ పని చేస్తున్నప్పుడల్లా అంటారు మీరు మీరు తిరుగుతున్నారు మా వాటి రాకపా ఇక్కడ ఎమ్మెల్యే రాడా కలెక్టర్ రాడా ఇది వాళ్ళు ఎక్కడ పోయినా నిరుద్యోగుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు ఇవే ప్రశ్నలు ఇవ్వనెత్తుతున్నారు రాబో తెలంగాణ ఎన్నికలలో తెలంగాణ జనసమితి పొలిటికల్ స్పేస్ ఎట్లా ఉండబోతుంది మాకు నేను చెప్తున్నా కదా ఒక నైతిక శక్తిగా మాకు బలం ఉంది అరే వీళ్ళు మంచోళ్ళు ఏదన్నా సమస్య ఉంటే వీళ్ళ దగ్గరికి పోవాలి వీళ్ళైతేనే పరిష్కారం అవుతుంది అనేది మాకు గుర్తింపు ఉంది వీళ్ళు మేము పోతే పీటేస్తారు మీరు ఈసారి నిలబడాలి సార్ అని కూడా చెప్తారు కానీ విషయం ఏంటంటే అవన్నీ ఓట్లుగా మేము అనుకోవటం లేదు కానీ సమాజానికి శక్తి అవసరం ఈ పాత్ర అవసరం ఇది ఎవరో ఒకరి పని చేయకపోతే వ్యవస్థ మీద ఒత్తిడి ఉండదు న్యాయం జరగదు సమస్యలు ఈ ఎజెండా మీద మిగిలవు కదా ఆ మిగిలటానికి మేము చేయవలసినంత ఇవాళ నిరుద్యోగ సమస్య పోడు సమస్య ముంపు సమస్య వీటన్నింటినీ ఎజెండా మీద కాలుష్యం సమస్య ఎజెండా మీద నిలపటంలో మా పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది ఈ పాత్ర మేము తప్పకుండా పోషిస్తాం మాకేమి జాగకు అవకాశాలకు తక్కువ లేదండి గుర్తింపుకు తక్కువ లేదు జేబుల పైసలు కాక మిగతా వాళ్ళలాగా పొద్దున్న లేస్తే తిరగటానికి ఖర్చులు చేయటానికి అవకాశం లేకపోవచ్చును గాక పదవులు లేకపోవచ్చును గాక కానీ మిగతా అన్ని అయితే మాకు కావలసినంతగా సమాజంలో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఏం చింత లేదండి ఇది లేకపోయా అది లేకపోయా అని బాధ లేదు దాహం అధికార దాహం లేకపోతే మనిషి చాలా చేయొచ్చు చాలా తృప్తిగా బతకొచ్చు ఎస్ కాంగ్రెస్తో కలిసిపోతారనే కహానీలు ఖచ్చితంగా వినిపిస్తున్నాయి ఎంతవరకు వాసం కలిసి పని చేస్తే బాగుంటుంది అనేది మాకు ఆలోచన ఉంది ఇప్పటికి కూడా ఉంది ఆలోచన ఉంది కలిసి పని చేస్తారా కలిపేస్తారా కలిపేసేది లేదు కలిసి పని చేస్తామని మేము అన్నాం మా పని మమ్మల్ని ఇట్లుంటేనే చేయగలుగుతాం మేము ఇంకో దాంట్లో మేము పోయినాక మేము ఏం చేయలేమండి అది మాతో కాదు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అది కరెక్ట్ మీ పని మీరు చేయండి మాకు సహకరించండి అని వారు మేము అందరం కలిసి ఈసారి గట్టిగా కొట్లాడి ఈ నిరంకుశ పాలనను అంతమందించాలి ఇదేదో కేవలం పెన్షన్లో ఇంకొన్ని పైసల కోసమో లేకపోతే రైతు బంధులో ఇంకొంచెం ఎక్కువ సా చేసుకోవటానికో జరిగే పోరాటం కాదు ఇది ఒక నిరంకుశ పాలన అంతం కావాలి ఇష్టం వచ్చినట్టుగా వనరులను దోచుకునేటువంటి పద్ధతి పోవాలి ప్రజలందరికీ పల ప ప్రభుత్వంలో పాత్ర ఉండాలి భాగస్వామ్యం దొరకాలి ప్రభుత్వ అభివృద్ధి ఫలితాలు ప్రతి ఒక్కరికి దక్కాలి ఇది మాకున్నటువంటి లక్ష్యం ఈ లక్ష్య సాధన కోసం కలిస్తే బాగా మన మాట గొంతు ఎక్కువ దూరం పోదు అనేది మాకున్నటువంటి ఆలోచన ఈ విషయంలో తప్పకుండా మేము ప్రభుత్వానికి మీ చేసిన తప్పులు తప్పులను ఎండగట్టడానికి ఇది ఒక సందర్భము కలిసిపోతే ఇది ఒక అద్భుత అవకాశం అనేది మాకున్న అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని మేరకు మేము చాలా సీరియస్గానే పనిచేస్తూ ఉన్నాం అంటే మూడో కూటమి ఏర్పడేటటువంటి స్కోప్స్ ఉన్నాయనేటటువంటి టాక్స్ కూడా వస్తున్నాయి మీరు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారనే టాక్స్ వచ్చినాయి ఎంతవరకు అంటే ఇప్పుడు వాస్తవానికి మేము ఇవన్నీ చేసినామండి ఇవాళ కొత్తగా కాదు సిపిఐ సిపిఎంతో కలిసి నడిచినాం అందరం కలిస్తే బాగుండేది కానీ ఇది ఒక బలమైన శక్తిగా మారుతుంది అనేటువంటి ఒక కుట్రతో వాళ్లకు రకరకాలుగా రాజకీయంలో బీజేపీని ఎదుర్కోవటానికి వాళ్ళకు పాత్ర కల్పిస్తానని చెప్పి చివరాకరికి ఆ రెండు పార్టీలను కూడా మోసం చేశారు అదే జరిగింది అట్లాగే పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళందరం కలిస్తే బాగుండునని బీఎస్పీ ఉన్ను సిపిఐ సిపిఎము సిపిఐ ఎంఎల్ పార్టీలు అన్నీ కలిస్తే ఒక బలంగా ఒక ప్రజాస్వామిక గొంతుకగా మనం వినిపించవచ్చు అని ప్రయత్నం చేసినాం అన్నీ సమస్యల మేరకు కలుస్తున్నాం కానీ ఒక రాజకీయ కూటమిగా అవి మారటం లేదు రకరకాల కారణాల వల్ల అందుకనే బీజేపీ ఏమో టీఆర్ఎస్కు ఇప్పుడు సన్నిహితంగానే ఉండే మా ఇంట్లో చెప్తున్నారు బీజేపీ టిఆర్ఎస్ సన్నిహితం అంటున్నారు ఉన్నారు అది వాస్తవం కదా అందరూ అనుకుంటే వా వాళ్ళకి అనుకోవడం వేరు వాస్తవాలు వేరే అవి ఎందుకు వాళ్ళ పార్టీ వాళ్ళే మేము టిఆర్ఎస్ తో కొట్లాడదామని ఇంట్లోకి వస్తే వీళ్ళు టిఆర్ఎస్ పట్ల మెతకవ వైఖరి వహించినాక ఇక మేము ఇంట్లో ఉండే లాభం ఏందని వదిలిపోతలేరా అంటే మెచ్యూర్ పొలిటిషియన్ అట్లా కామెంట్ చేస్తే రాంగ్ ఇండికేషన్స్ వస్తాయి వాళ్ళ వాళ్ళ నాయకులు చెప్పిన మాటను మీకు గుర్తు చేస్తాను వాళ్ళ నాయకులు చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు లేరా ఎంతమంది లేరు ఈ మధ్యన ఎంతమంది రాజీనామా చేయలేదు మా ఆశ ఒకటి ఉండే ఆశయం ఒకటి ఉండే అది అందులో నెరవేరలేదనే ఆలోచనతోనే బయటకు వస్తున్నామని అనలేదు అన్నారు కదా అంటే బీజేపీ అనేటటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక ప్రాంతానికి లిమిట్ అయినటువంటి పార్టీ వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య సఖ్యత కుదిరే సఖ్యత నేను అంటలేని రాజకీయ అవసరాలే అనుకోండి కాంగ్రెస్ రాకుండా నిలువరించడానికి ఉపయోగపడుతుందని ఆశ బీజేపీకి ఉండొచ్చు ఎంతో కొంత ఒక శాతం నాది దిక్కు మళ్ళినా లేకపోతే ఓ రెండు శాతం బీజేపీ ఎక్కువ చీల్చిన నేను గెలవగలను అనేటువంటి ఆశ టీఆర్ఎస్కు ఉండొచ్చు మొత్తం మీదనైతే రకరకాల కారణాల చేత అది మనం అనుకున్నట్టుగా ఒకరి మీద ఒకళ్ళ కత్తులు దూసినారు బీజేపీ టీఆర్ఎస్ అవినీతి పాలన అంతమందించడం అంటే మాతోనే సాధ్యమన్నారు కాళేశ్వరం ఎనీ టైం ఏటీఎంగా పనిచేస్తున్నది అన్నీ అన్నారు కానీ చర్యలు అయితే తీసుకోలేదు కదా వాళ్ళు చేయగలిగే కొన్ని పనులైతే ఉన్నాయి కదా ఆరోపణలతో అనేక మంది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిండ్రు కదా మీరు మీ పార్టీ వాళ్ళు చేసినవి కావు స్వతంత్రంగా అనేక మంది ఈ ఆరోపణలు కూడా చేసి వాళ్ళు లిఖితపూర్వకమైన ఆరోపణలు చేసినరు వీటిపైన చర్యలు లేవు అంటే కఠినంగా ఒక బి బీఆర్ఎస్ చేస్తున్న తప్పిదాల మీద చర్యలు లేనప్పుడు వాళ్ళతో కలిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదు కదా ఇది వాస్తవం చెప్తుంది ఇది ఉన్న వాస్తవం నెరవేరదని ఆ పార్టీలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు ఇంకా ఈ పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళని కలి తోని కలవటం తప్ప ఇంకొక మార్గం లేదు అది కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కుది బీఎస్పీ కానీ అందరం కలిస్తేనే ఒక శక్తి ఇంకా కొంచెం ముందు ఉంటే ఇంకా కొన్ని గ్రూపులు ఏమన్నా అదనంగా వచ్చేవేమో అన్నీ కలిస్తే ఇంకా బెటర్గా ఉండేదేమో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ఇవి మిగిలినాయి అంటే అన్న అందరూ అనుకుంటున్నారు షర్మిలా ఎగ్జిట్ అయ్యింది కోదండరామ్ గారు